అండి, అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు చిలుకూరి లాగ్స్ అండి. ఇక నుంచి వీడియోస్ అనేది లేట్ అవ్వకుండా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న చిన్న ఇబ్బందుల వల్ల పెట్టలేకపోయాను. సో ఈసారి నుంచి మాత్రం కంటిన్యూషన్గా వీడియోస్ పెడతాను. ఈరోజు మాత్రం ఒక చిన్న వీడియో మీకోసం, చిన్న చిట్కాలతో అనమాట. చూసిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే నేను కూడా మీలో ఒకదాన్ని కాబట్టి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ సో నా వీడియో తీసే విధానంలో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ఎందుకంటే కొత్త కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ తప్పట్లేదు, వేరే వాళ్ళని ఊరికే వీడియో తీయమని అడిగితే వాళ్ళు కూడా స్ట్రెయిన్ అవుతున్నారు. సో అడగటం ఇష్టం లేక ఇక నుంచి సెల్ఫీ వీడియోతోనే మేనేజ్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దో. మీరున్నంత వరకు, మీరు అందరూ ఆదరించినంత వరకు అయితే డౌట్ లేదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఎంత చిన్న వీడియో జస్ట్, అంతే ఏం లేదు. నాకు తెలిసిన ఏదో చిన్న చిన్న రెమెడీస్ పెట్టా, చూడండి. ఓకే బాయ్ అండి. ఏమిటా ఈవిడ కొత్తగా ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? కొత్తది ఏం కాదు, పాతదేనండి. మన ఇంట్లో ఉండే మెంతులు చూశారు కదా, మెంతులు. మెంతులు చాలా మంచివండి. అంటే సైంటిఫిక్గా నేను అంత ఆలోచించి చెప్పే అంత నాలెడ్జ్ నాకైతే లేదు. కానీ నాకున్న చిన్న జ్ఞానంతో నేను చూసిన నాకు పెద్దవాళ్ళు చెప్పిన విషయాలను బట్టి కానీ నేను ఒకటి చెప్తాను. మెంతులు అనేవి డయాబెటీస్కి కావచ్చు, బరువు తగ్గటానికి కావచ్చు, జీర్ణ వ్యవస్థకి, అదే గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండటానికి కానీ చాలా బాగా, హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తాయండి. కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రం చూడండి. ఇప్పుడు ఎప్పుడు మెంతిపిండి ఇంట్లో అవైలబుల్గా ఉంటే అసలు కష్టమే కాదండి మనం అనేది ఆ పని చేయటం కోసం. కాకపోతే కొంతమంది పచ్చియే వాడతారు, కొంతమంది ఏమో కొంచెం వేయించి చేస్తారు. వేయించి చేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం సువాసన అనేది బాగా వస్తుంది. సో అంతే, ఎంత పిరికిళ్ళు ఇట్లా పట్టుకుంటే గోరు వెచ్చగా ఉంటే చాలు. వేయించటం అంటే కూడా బాగా వేయించాల్సిన అవసరం ఏం లేదు. లైట్గా వేయించేసి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక కంటైనర్లో పోసి ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కానీ రూమ్ టెంపరేచర్కి ఉన్నా పర్లేదండి. మనం బయట పెట్టుకుంటే చాలు, ఎందుకంటే వేయించడం కాబట్టి మెంతిపిండి చేదే కాబట్టి పెద్ద పురుగు అయితే పట్టదు. సో దాన్ని ఏం చేయాలి అంటే మనం పొద్దుటే పరగడుపున ఒక స్పూన్ కానీ తిన్నామంటే అసలు ఊబకాయం ఉన్న వాళ్ళకంటే పొట్ట ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎక్స్ట్రా కొవ్వు ఉన్నది కానీ, డయాబెటీస్కి కానీ, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా స్టార్టింగ్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పెద్ద పెద్దగా అయితే మనం చేయలేము కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి మంచిగా ఉపయోగపడతాయి. ఏం లేదండి, జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదు అన్నమాట. సో తింటే కొంచెం కష్టం అని చెప్పి నేనేం చేస్తానంటే చిన్న గ్లాసులో కలుపుకుంటా. ఫస్ట్ చిన్న గ్లాసులు వాటర్లో కలిపేసుకొని తాగేస్తానమాట, గోరువెచ్చని వాటర్లో కలుపుకొని తాగేసి తర్వాత ఒక 200 ml వాటర్ తాగేస్తాయి. ఎందుకంటే ఆ నోట్లో చేదు అనేది లేకుండా వెళ్ళిపోవటం కోసం. అంటే ఒకరికి ఒక చిట్కా వాడతారు కదా. సో నాకైతే ఏదైతే ఈజీగా ఉందో అది చేస్తానమాట. మా ఇంట్లో అందరూ వాడతారు అప్పుడప్పుడు. సో నేను చూసి అనుకున్నా ఇది ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి పెట్టానమాట. అందరికీ తెలిసిందేనండి, తెలిసిన వాళ్ళు అయితే కనుక పర్వాలేదు, తెలవని వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాడుకోవచ్చు, పర్లేదు. చాలా మంచి పనిచేస్తుంది అండి, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరికైనా చాలా బాగుంటుంది అన్నమాట. కాకపోతే ఏంటి అంటే ముందే గ్రైండ్ చేసి ఉంచుకుంటే బాగుంటుంది అన్నమాట. ఒక డబ్బాలో పోసుకున్నాం అనుకోండి, మెంతిపిండి అన్నిటికి ఉపయోగపడుతుంది అండి. మీరు నమ్ముతారని నమ్మరాగా, నేను పప్పు తాలింపు వేసేటప్పుడు తాలింపులో ఇంగువ లేనప్పుడు మెంతిపిండి వేస్తా. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, పచ్చళ్ళల్లో చట్నీల్లో వాడుతూ ఉంటాం కదా మనం, అట్లాగేనమాట. మెంతులు అసలు దేనికైనా ఉపయోగపడతాయి కదా, అది మనకు నచ్చదు అన్నమాట, నచ్చదు చాలా మందికి. ఎందుకంటే నచ్చని దాంట్లోనే ఏదైనా ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి అనుకోండి. సో అదనమాట ఫ్రెండ్స్, అదిగో నేను తాగడం కోసం చేసుకుంది అనమాట. అట్లా ఒక అర గ్లాస్ నీళ్ళల్లో ముందు కలుపుకొని తాగేసి తర్వాత మళ్ళీ ఓ పెద్ద గ్లాస్ వాటర్ తాగేస్తాను నేను. నేను కూడా రెగ్యులర్గా చెయ్యను, ఎందుకంటే బద్ధకానికి పరాకాష్ట అనమాట నేను కూడా అదనమాట. ఇకపోతే ఇది హెయిర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. దానికోసం నేను నా హెయిర్ కోసం అయితే కనుక ఒక 2 స్పూన్లు తీసుకుంటా. తీసుకొని అందులో ఒక 4 స్పూన్లు పెరిగేసి బాగా కలుపుకుంటాను అనమాట. ఒకవేళ పొద్దుటిపూట కుదరకపోతే మాత్రం సాయంత్రం అయినా సరే నానబెట్టేసుకొని కలిపించుకుంటే కనుక అది మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది హెయిర్కి. అదే అంతే కదండి, పెరుగు మెంతులు అంటే మన హెయిర్కి మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. మన హెయిర్ కూడా, వెంట్రుకలు కూడా సిల్కీగా తయారవుతాయి అన్నమాట. పెరుగుదల కూడా ఉంటుందండి, ఎందుకంటే పెరుగులో ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి
అదన్నమాట. నేను చిన్నప్పుడైతే మా అమ్మగారు నాకు రెగ్యులర్గా వాడేవాళ్ళు. ఇప్పుడంటే అంత ఎవరికైనా పెద్ద సమస్య ఏంటంటే డెలివరీల తర్వాత హెయిర్ అనేది మొత్తం రాలిపోవటం. ఇంకా దాన్ని మనం రికవర్ చేయాలంటే ఎన్ని చేసినా అవ్వదు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటివి కొంచెం శ్రద్ధ పెట్టి చేస్తే మాత్రం అవ్వచ్చు. ఉన్న హెయిర్ అయినా కాపాడుకోవచ్చు కదా. అట్లాగే ఎప్పుడు మన ఇంట్లో కనపడే మెంతులు మనకి పనికిరావు అనుకునే మెంతులు ఇంత మంచి వాటికి పనికొస్తాయండి. వాడి చూడండి. నాకు తెలిసిన ఇంకొక చిట్కా అండి, వాము జీలకర్ర. వాము 50 గ్రాములు అయితే జీలకర్ర ఒక 10 గ్రాములు తీసుకోండి. ఈ రెండు కలిపేసి లైట్గా వేయించండి. అంటే చెప్పా కదా, గోరువెచ్చగా వేయించిన తర్వాత ఫైన్గా పౌడర్ చేసుకొని ఎప్పుడైనా కడుపు మంటగా ఉన్నా, కడుపు నొప్పిగా ఉన్నా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే ఒక స్పూన్ తిన్నారంటే మాత్రం మొత్తం ఫ్రీ అయిపోతుందండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. సో ఇది కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేయొచ్చుగా చెయ్యండి. ఎందుకంటేనండి, మన ఆరోగ్యం కంటే ఏది గొప్ప కాదు. ప్రతిదానికి ఒక టాబ్లెట్ వేసుకునే దానికంటే కూడా ఇట్లాంటి చిన్న చిన్నవి పాటిస్తే మాత్రం చాలా వరకు బాగుంటుందండి. దీనివల్ల ఒళ్ళు నొప్పులు కూడా ఉండవండి. మెంతిపిండి కానీ వాము జీలకర్ర తినటం వల్ల బాడీ పెయిన్స్ రెగ్యులర్గా వస్తుంది చూసారా. ఊరికే పని ఎక్కువ చేయటం వల్ల అబ్బా చేయి తీపోతుంది, కాలు తీపొస్తుంది అంటూ ఉంటాం, చేయలేకపోతుంది అనుకుంటాం. మనలో ఉన్న బాడీ యాక్టివేషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. అంటే యాక్టివ్గా కనిపిస్తామన్నమాట. తెలుసు కదా జీలకర్ర వాసన ఎంత బాగుంటుందో చూసారా. అంత మంచి స్మెల్ వస్తుంది. వాము కూడా అంత బాగా యూజ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసినవి తిన్నయ్యే కదండి. ఈ రెండు మాత్రం నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను ఇంట్లో. మా వాళ్ళు వాడుతూ ఉంటారు, నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళ వాటిలోంచి నేను కూడా వాడతాను అనమాట. సో ఇంత బాగుంటుంది కాబట్టే నేను మీకు చెప్పగలిగాను. సో సారీ, మీరు కూడా ఇట్లాంటివన్నీ ఫాలో అయ్యి చూడండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. నేనైతే ఇది స్పెసిఫిక్గా మా ఇంట్లో వాడయ్యే మీకు చెప్పాను, వాడకండి అయితే చెప్పలేదు. అంటే కంటిన్యూషన్గా వాడుతుంటే ఖచ్చితంగా దానికి ఫలితం అయితే కనిపిస్తుందండి. సో ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అవటం వల్ల నేను ఇంకా డీటెయిల్డ్గా పెట్టలేకపోయాను. ఏదైనా కానీ చెప్తున్నా కదండి, ఫోన్ ఒకటి సపోర్ట్ చేయట్లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక వీడియోతోనే మళ్ళీ రేపు కలుసుకుందాం.